హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ మహేశ్వర్ మహేశ్వర ఈ ఈరోజు నేను మరొక బ్యూటిఫుల్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్తో మీ మందులోకి వచ్చేసానండి సో వీడియోని పూర్తిగా చూడండి అంతా ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో చెప్తాను అలానే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే నోటిఫికేషన్కి గంట సింబిల్ పైన కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక హౌస్ యొక్క పూర్తి వివరాల్లోకి వస్తే ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట గేటెడ్ కమ్యూనిటీలో మంచి విల్లా ప్యాటర్న్ చాలా చాలా అందంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి ఇది వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట ఎంట్రన్స్ వ్యూ నుంచి మీకు ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా చాలా గ్రాండ్గా అన్నట్టుగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి నేను మీకు ప్రతి ఒక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే మన ఛానల్లో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి తెలిసిందే నేను మ్యాక్సిమం అన్ని హౌజెస్ వచ్చేసేసి ఏవైతే ఎమర్జెన్సీ సేల్స్ అర్జెంట్ సేల్స్ ఉంటాయో అట్లాంటి హౌజెస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటానండి అలాంటి హౌజెస్ చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా అమ్మకానికి రావడం జరుగుతుంది ఇది వచ్చేసి కొంచెం గ్రాండ్గా ఉన్నందుకు దట్టు ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ హౌస్ కాబట్టి మీకు కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి ఫైనల్ ప్రైస్ వచ్చేసేసి ఈ హౌస్కి మీకు థర్టీ ల్యాక్స్ అన్నట్టుగా చెప్తున్నారండి ఇన్ కేస్ మీరు గనక స్పాట్ పేమెంట్కి అలా వెళ్ళినట్టయితే లోన్ కాకుండా అలా కొంచెం అమౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ అన్నట్టుగా ఉన్నాయి అని చెప్పేసి ఓనర్ మాకు చెప్పడం జరిగిందండి సో మీరు ఓనర్తో నెగోషియేట్ చేసుకోవచ్చు ఇద్దరు మీరు నెగోషియేట్ చేసుకోవడానికి డైరెక్ట్గా మా వెంచర్కైనా రావచ్చు అంటే మా ఆఫీస్కైనా రావచ్చు లేదు అనుకుంటే మీరు మాకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టా ఐడీ త్రూ మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు బట్ ఇన్స్టా ఐడి త్రూ మీరు కాంటాక్ట్ అయ్యేటప్పుడు మాత్రం మీ పేరు మీ ఫోన్ నెంబర్ అండ్ ఏదైతే హౌస్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఆ హౌస్ అయితే మాకు చెప్పాల్సి ఉంటుందండి సో హౌస్ వ్యూ అయితే చూస్తున్నారు కదా మీకు నియర్ బై హౌజెస్ కూడా ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో అన్నట్టు కట్టారు అండ్ పైన కూడా చూస్తున్నారు కదండి మంచి ఎల్ఈడి లైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఎస్పెషలీ ఆ టీవీ లాంజ్ ఏరియా కూడా చూస్తున్నారు కదండి మంచి డిజైన్ ప్యాటర్న్లో అంటే పెట్టారు అండ్ హౌస్ కూడా మంచి కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేసి మంచి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అండ్ హౌస్ కూడా మంచి వాల్ పెయింటింగ్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా డిఫరెంట్ లుక్ ప్యాటర్న్ వచ్చేలాగా కన్స్ట్రక్ట్ అనేది చేశారండి అండ్ వెంటిలేషన్ ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీకు మంచిగా విండోస్ అండ్ ఎక్కడెక్కడైతే షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ రిక్వైర్డ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా బెడ్రూమ్ కూడా చాలా చాలా అందంగా ఉన్నాయి కదండి సో ఈ హౌస్ కూడా చాలా చాలా క్లియర్ టైటిల్ హౌస్ అనమాట మీకు ఈ హౌస్ పైన లోన్ ఫెసిలిటీ అనేది కూడా ఉందండి అండ్ లోన్ ఎలిజిబిలిటీ కూడా మీకు తెలిసిందే కదా మొత్తం మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఇన్ కేస్ మీకు కనుక మాక్సిమం లోన్ ఎలిజిబిలిటీ రాకపోయినా పర్లేదండి మీ ఇంట్లో కనుక ఎవరైనా వర్క్ చేసే ప్రొఫెషనల్స్ ఉన్నా కూడా వాళ్ళది సపోర్టింగ్ ప్రొఫైల్ కింద పెట్టి మేము మాక్సిమం లోన్ అని తీపియడానికి చూస్తుంటామండి సో మేము కేవలం ఇల్లులనే కాకుండా మేము బ్యాంక్స్తో కూడా మాకు టైఅప్స్ ఉన్నాయి కాబట్టి మీకు మాక్సిమం లోన్ వచ్చేలాగా మేము చూసుకుంటామండి సో హౌస్ అయితే చూసారు కదా ఎంత బాగుందో ప్రతి ఒక్క రూమ్ అనేది చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది లేకుండా చాలా చాలా బాగా అన్నట్టు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ప్యాటర్న్ గా కట్టారో సేమ్ అదే ప్యాటర్న్లో మీకు ఫస్ట్ ఫ్లోర్ అనేది కూడా కట్టడం జరిగిందనమాట ఐ హోప్ ఈ